చాలా బాగున్నాను అండి. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా, నేను సకినాలు చేసేసాను. మీరు అందరూ చేసుకుంటున్నారా? ఓకే. ఇంకా సంక్రాంతి అంటే ఏం గుర్తుకొస్తాయండి? నాకైతే భోగి పండ్లు, ముగ్గులు అలా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చేసుకోవడానికి అవన్నీ ఏమీ లేవు, అందుకని జస్ట్ ఓన్లీ స్నాక్ ఐటమ్స్ మాత్రమే నేను చేశాను. మనకు చిన్నపిల్లలకైతే భోగి పండ్లు పోస్తారు కదా, అది మే మా సైడ్ వచ్చేసి మేము 5 ఇయర్స్ పండ్లు ఏమంటారు 5 ఇయర్స్ లోపల వాళ్ళకి పోస్తారు మా సైడ్. మేమైతే లాస్ట్ ఇయర్ పోసాము మా బాబుకి. ఈ ఇయర్ ఏం లేదండి, కోవిడ్ వల్ల బయటకు కూడా వెళ్ళలేదు, ఏం కూడా తీసుకొని రాలేదు, ఇంట్లో ఉన్న వాటితో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా వచ్చేసి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను సకినాలు ఎలా చేశాను అనేది వీడియో నేను అప్డేట్ చేస్తాను. సకినాలు ఒకటి కంపల్సరీగా చేసుకోవాలి కదా, ఏదో ఒక స్నాక్ నేనైతే సకినాలు చేసేసాను. ఇంకా చెప్పాలి ఎలా ఉంటుంది ఫెస్టివల్ అంతా. ఇప్పుడు కోవిడ్ టైమింగ్స్ కాబట్టి కొంచెం అందరికి ఇబ్బందిగానే ఉంటుంది, ఏమి ఎక్కువ సెలబ్రేషన్స్ ఉండవు, హరిదాసులు రావడము అలాంటివి ఈసారి ఉంటాయో ఉండయో ఊళ్ళలో తెలియదండి. ఇప్పటికైతే ఇంకా కోవిడ్ ఎక్కువగానే ఉన్నా అందరూ బయట మాత్రం తిరుగుతున్నారు చాలామంది. ఇండియాలో అయితే పెళ్ళిళ్ళు కూడా వెళ్తున్నారండి. ఇక్కడైతే మేము మాత్రం 4 గోడల మధ్యలో ఉంటున్నాము. మా పిల్లలకి ఇంకా ఇంట్లోనే, అందరం ఇంట్లోనే కాబట్టి మాకు డే అసలు ఎలా పాస్ అవుతుందో కూడా తెలియట్లేదు. చాలా క్విక్గా వెళ్ళిపోతుంది, ఎప్పుడు వాక్ 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 అనుకుంటానే చాలామంది అప్డేట్స్ అడుగుతున్నారు. కానీ కొంచెం పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల వీడియోస్ కూడా చేసినా అవి అప్డేట్ చేయలేకపోతున్నాము, ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది పిల్లలతో పెట్టుకొని అన్నీ చేయాలంటే, అందుకే కొంచెం టైం పడుతుంది. మధ్యలో చూసారు కదా మన సబ్స్క్రైబింగ్ వచ్చేసి 492కి స్టాప్ అయిపోయింది. ఇంకెవరు యాడ్ కావట్లేదు, జస్ట్ చూస్తున్నారు వెళ్తున్నారు అంతే, ఎవరు యాడ్ కావట్లేదు. మీకు వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చట్లేదా అనే దానిపైన కూడా మీరు కామెంట్ పెట్టండి, అప్పుడు మాకు తెలుస్తుంది. మీరు ఎందుకు సబ్స్క్రైబ్ అవుతున్నారో కూడా మాకు తెలియదు కదా. మీరు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారని మా అభిప్రాయం, ఎందుకంటే మీరు మోటివేషన్ చేయడం వల్ల మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారు. చాలామంది పాపం న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఏంటి అనేది కూడా మనకు క్లారిటీ ఉండదు కదా. అందుకని మీరు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడానికి ఇబ్బంది ఎందుకండి? వీడియో చూసాక నాకు ఇలాంటి వీడియోస్ నచ్చట్లేదండి, నాకు కొంచెం డిఫరెంట్గా కావాలి అని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి, మేము ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ అప్డేట్ చేస్తాము కూడా, అప్పుడు మీరు హ్యాపీ మేము హ్యాపీ. ఓకే చేసేద్దామా మరి సంక్రాంతి పండుగకి సకినాలు ఎలా చేశాను. మీరు చూడండి, చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నేనైతే చాలా బాగా చేశాను, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను చేసినట్టుగా ఇక్కడ చాలామంది ఇండియాకి వెళ్ళి తెప్పించుకొని తింటా ఉంటాం కదా, ఇంట్లో చేసుకోవడం వల్ల అక్కడ నుండి ఇక్కడికి వచ్చే కొరియర్ వైరస్తో వస్తుంది, అది తినడం కూడా డేంజర్ అండి, భయపడి తినాలో లేదో కూడా అర్థం కాదు. అందుకని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా వరకు బెటర్ అండి. నేను ఎక్కువ ఏం చేయలేదండి, ఒక 1/2 కేజీ వరకు చేసినట్టుగా ఉన్నాను అంతే, నేనేం మెజర్ చేయలేదు, కొన్ని వరకే చేశాను. ఎందుకంటే మా పిల్లలు సరిగ్గా తినరండి, ఏదో అలా కొన్ని చేశాను.
ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్, ఎప్పుడు ఇక్కడ ఫ్రెష్ టిఫిన్స్ తింటాం కదా, అందుకోసం అనే వీళ్ళు స్నాక్ ఐటమ్ అలాంటివి ఇండియా టిఫిన్స్ వచ్చేసి చాలా తక్కువ తింటాం. నేను వారు మాత్రమే తింటాము, మా వాడు కొంచెం తింటాడు కొత్తగా 1-2 డేస్ తర్వాత స్టాప్ చేసేస్తాడు. మా పాప వచ్చేసి వేరే డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతుంది, అది మాత్రమే చేస్తాను నేను. అందుకే వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళకి, మాకు ఇష్టమైనవి మాకు. మేము ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మన సాంప్రదాయాన్ని మన పద్ధతులను మాత్రం మేము కంపల్సరిగా పాటిస్తాం. చూసారా కట్టుబొట్టు ఎలా ఉందో, చాలా తెలుగింటి ఆడపడుచులాగా ఉంది కదా. ఇలాగే మేము ఫారెన్లో కూడా చాలా చక్కగా పూజలు చేసుకుంటాము, అన్నీ పూజలు చేసుకుంటాము, వ్రతాలు చేసుకుంటాము, అన్ని రకాల ఫెస్టివల్స్ చేసుకుంటాము. మేము అన్నీ చాలా బాగా చేసుకుంటాము. చాలామంది అనుకుంటారు ఫారెన్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ చేసుకుంటారా అని డౌట్ వస్తుంది చాలామందికి. కానీ మనం హిందూస్ కదా, ఎక్కడ ఉన్నా ఏదున్నా మన పద్ధతులని మనం పాటిస్తేనే మన పిల్లలు కూడా రేపు జనరేషన్కి పాస్ చేయగలుగుతారు. అందుకని సీజన్ని బట్టి వెదర్ని బట్టి చేంజ్ అవుతూ ఉండాలి, మేము కూడా చేంజ్ అవుతూ ఉండాలి. కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఆల్మోస్ట్ పద్ధతిగా ఉండడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే బయటకి వెదర్ -2 degrees అండి, బయట సరి కట్టుకుని బయటకు వెళ్ళాం కదా. అందుకని ఇంట్లో ఉన్నప్పుడు ఇలా, బయటకు వెళ్ళినప్పుడు అలా. అందరు చాలామంది అడుగుతున్నారు మీరు ఓన్లీ సారీసే యూజ్ చేస్తారా అని. అలా ఏం లేదండి, వెదర్ని బట్టి యూజ్ చేస్తాము క్లాతింగ్. ఇది ఫెస్టివల్ టైం కాబట్టి ఫెస్టివల్ డ్రెస్సింగ్స్ అంతే కదా. చూసారా చాలా చక్కగా ఉంది కదా జ్యువెలరీ అంతా. ఇది అంతా మట్టిదండి, క్లే జ్యువెలరీ ఇదంతా. చూసారా శివుడుది. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, నాకు ఆన్లైన్లో డెలివరీ వచ్చింది. ఇది చాలా బాగుంది కదా, చాలా చక్కగా ఉంది, పద్ధతిగా సాంప్రదాయంగా ఉంది కదా. అలాగే ఇక్కడ ఉండి మన వీడియోస్లో కూడా సంథింగ్ స్పెషల్ ఉంటుంది ఎవ్రీడే కంపల్సరీగా. నేను మాత్రం ఒక హిందువుని కాబట్టి నేను హిందూ సంప్రదాయాల గురించి, మా పిల్లలు అయితే ఇప్పుడు తెలుగు చదవడం కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, అందుకని నేను వీలైనంత వరకు తెలుగు గురించి మాట్లాడుతూ సంప్రదాయాల గురించి, వాటి మన టెంపుల్స్ గురించి ఇంకా అలాంటివి అన్నీ వీడియోస్ చేస్తాను. మీరు కూడా చూడండి, 1 by 1 అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు మీ పిల్లలకు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. నా వీడియోస్ వచ్చేసి ప్రతిదీ అందరికీ తెలుగుంటి ఆడపడుచుతనం ఉట్టిపడేలాగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీగా మాకు సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రైబ్ వల్ల మాకు తెలుస్తుంది మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, ఎంతవరకు సపోర్ట్ చేస్తలేరు అనేది మీరు సబ్స్క్రైబింగ్ చేయడం వల్ల మాకు తెలుస్తుంది. లేదంటే అసలు మీకు ఇష్టం లేదనేది కదా దాని అర్థం. అందుకని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఓహో ఇంతమంది సపోర్టెడ్గా ఉన్నారు మాకు బ్యాక్ బోన్ లాగా, అంటే మేము ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. అందుకని మేము మోర్ వీడియోస్ కోసం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థింకింగ్స్, పిల్లలు ఎలా పిల్లలకి ఎలా అర్థమవుతుంది మనం చెప్తే అనే దానిపైన మేము కూడా కొన్ని వీడియోస్ చేయాలి. ఎందుకంటే మా పిల్లలు కూడా ఫారినర్సే కదా, వాళ్ళకి రేపు మా వీడియోస్ చూసైనా ఎంతో కొంత నేర్చుకుంటారు. అందుకోసమని మేము వీడియోస్ చేస్తున్నాము. మా వీడియోస్ అందరికీ నచ్చుతాయని మేము ఆశిస్తున్నాము. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ, చాలా కృతజ్ఞతలు. చూడండి నేను ఎలా చేశాను ఏంటి అనేది చూసి దానిపైన మీ కామెంట్స్ సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సకినాలకి కావలసిన పదార్థాలు: నువ్వులు, వాము, సాల్ట్ అండ్ అవసరమైతే కొంచెం బేకింగ్ సోడా వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. దీని మళ్ళీ దీనిలో వాటర్ కూడా కావాలి. ఆల్రెడీ వాటిని బియ్యం, నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. నేను నైట్
నానబెట్టేసి వెళ్ళి పడుకున్నాను. మార్నింగ్ వరకు నానాయి, అంటే 8 అవర్స్ నానబెట్టాను నేను బాస్మతి బియ్యాన్ని. నైట్ వేసేసి మార్నింగ్ వచ్చి వాటిని వాటర్లో ఆల్రెడీ 8 అవర్స్ నానాయి కదా, చాలా బాగా వచ్చాయి అవి. 8 అవర్స్ నేను వాటర్లోకి వెళ్ళి తీసి వాటిని, జాలి ఉంటుంది కదా, ఆ జాలీలో ఆ బియ్యాన్ని అన్ని వేసి వాటర్ ఏమీ లేకుండా మొత్తం తీసేసాను. పొడి బియ్యం లాగా చేశాను, అంటే పొడి బియ్యం అంటే మరీ బిడ్డబెట్టలేదండి, పచ్చిగానే ఉన్నాయి. మనం రైస్ కుక్ చేసుకోవడానికి ఎలా అయితే వాష్ చేసి కుక్ చేసుకుంటామో అలాగా చేశాను నేను. మొత్తము వాటర్లోకి వెళ్ళి తీసేసి అది సపరేట్ జాలీలో వేసేసాను. అందులోకి వెళ్ళి వాటర్ అన్ని వెళ్ళిపోయాక వాటిని మిక్సీ గ్రైండర్లో వేసి స్మూత్ పౌడర్ లాగా మిక్స్ చేశాను నేను. గ్రైండర్ యూజ్ చేసి చాలా బాగా వచ్చింది, పొడి పిండి లాగా వచ్చింది. దానికి కొంచెం పదన ఉంటున్నాయి కదా బియ్యానికి, ఆ పదనతో కూడా అది వచ్చేస్తుంది ప్రాపర్గా. స్మూత్ పౌడర్ లాగా చేశాను నేను ఆ బియ్యాన్ని. అప్పుడు స్మూత్గా అయిన పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో నేను కొంచెం సాల్ట్, నువ్వులు, టాపు, వాము వేసాను నేను. ఇంకా వచ్చేసి అంత కొంచెం బేకింగ్ సోడా వేసి వాటర్ వేసి ప్రాపర్గా కలపాను. అంటే మరి ఇలా ఏమంటారు, మరి గారెల పిండిలాగా కాకుండా కొంచెం జారుడుగా వచ్చేలాగా కలపాను నేను. మరీ ఎక్కువ వాటర్ వేసారనుకోండి మళ్ళీ తర్వాత కష్టమవుతుంది, అందుకని ఫస్టే మిక్స్ చేసేటప్పుడు కొంచెం పొడి పిండిని తీసి పక్కకు పెట్టుకొని వాటర్ యాడ్ చేయండి. ఒకవేళ లిక్విడ్ జార్ లాగా అయ్యింది అనుకోండి, ఆ పొడి పిండిని అందులో మీరు వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ మీకు కష్టమైపోతుంది, పోయడానికి రావు కదా, అందుకని. అది తడి బియ్యం కాబట్టి మనం ఇలా అన్నప్పుడు జిగురు జిగురుగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ సకినాలు. అందుకని మనం ఎంత నానితే ఆ బియ్యంతో సకినప్ప అంత టేస్టీగా వస్తుంది. నేను లాస్ట్ టైము దొడ్ బియ్యంతో చేశాను, ఇక్కడ చాలా గట్టిగా వచ్చాయి, అందుకని నేను ఈసారి బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్తో చేశాను కాబట్టి చాలా బాగా వచ్చాయి. నేను మీకు చూపించమంటారా ఎలా చేశాను చూడండి. నేను ఇలా బ్రౌన్ అయ్యే వరకు ఆయిల్లో కాల్చాను. నేను ఇలా పోసిన తర్వాత దానిని ఒక 1 అవర్ వరకు డ్రైగా వదిలేసాను. ఎందుకంటే ఇండియా వెదర్కి హీట్ ఎక్కువ కాబట్టి ఇవి తొందరగా ఆరిపోతాయి. ఇక్కడ టెంపరేచర్ -2లో ఉంది, అందుకని నేను ఒక 1 అవర్ డైనింగ్ టేబుల్ పైన పోసి పక్కకు పెట్టేశాను. కింద పోసాను అనుకోండి మా వాడు వచ్చేసి ఎప్పుడు పికేస్తూనే ఉంటాడు. ఈసారి నేను డైనింగ్ టేబుల్ పైన క్లాత్ వేసి పోసాను, అయినా కానీ మా వాడిని ప్రొటెక్ట్ చేయడానికి సరిపోయిందండి టైం అంతా. ఓకే, నేనైతే ఎనీవేస్ చాలా బాగా చేశాను, చాలా సక్సెస్ఫుల్గా వచ్చాయి. మా వారు ఆల్రెడీ తినేసారు, మా బాబు తినేసారు, మేము తినేసాము అందరం. చూడండి ఇలా వచ్చేసాయి, చాలా బాగుంది. ఇలా ఇది బాస్మతి చౌల్ వచ్చేసాను కదా, క్రిస్పీగా వచ్చేసింది చూసారా, చాలా క్రిస్పీగా ఉంది. కొంచెం బేకింగ్ సోడా వేసాను నేను, దానివల్ల ఉబ్బింది కూడా, చాలా బాగుంది. చూడండి సౌండ్ కూడా వస్తుంది, అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు కదా, చాలా క్రిస్పీగా ఉంది. అంటే మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరిగా ట్రై చేయండి. దీని రివ్యూ నేను చెప్పాను కదా, మీకు చూపించాను కూడా, చూడండి వావ్ సూపర్ కదా, చూడు అంత బాగా వచ్చాయో. సౌండ్ వినబడుతుందా? వినబడితే సక్సెస్ అయినట్టే. మీ ఇంట్లో కూడా ట్రై చేసి సౌండ్ చేసుకున్న తర్వాత నోట్లో వేసుకోండి, ఇలా చుంచి ఇలా వేసుకోండి, సౌండ్ వచ్చిందనుకోండి అవి పర్ఫెక్ట్ అన్నట్టు. సౌండ్ రాకుండా మెత్తగా వచ్చాయనుకోండి అవి ఇంకా కాలలేదు అన్నట్టు. అవి కొంచెం కాచి చేసేటప్పుడు కొంచెం మెత్తగా వస్తాయి,
కొంచెంసేపు అయ్యాక మనం చూస్తే సేమ్ పడపడ వచ్చేస్తాయి ఇలా క్రిస్పీ లాగా వస్తాయి. ఇవి ఎక్కువ చేసుకుంటే ఈ రోజులలో తిన్న కష్టం అండి. ఇందులో టేస్ట్ మారిపోతుంటుంది వెదర్ని బట్టి, అందుకని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా ఎప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటాయి. ఇప్పుడు ఇండియాలో అందరూ ఇళ్ళలో ఎవరు చేసుకోవట్లేదండి, అంతా బయట క్యాటరింగ్ ఇచ్చేస్తున్నారు. ఆర్డర్లు అంతా కేజీ ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఒక డే టైం తీసుకొని చేసి ఇచ్చేస్తున్నారు. చూసారా, అంటే నేను ఈరోజు ఒక డే కష్టపడిపోయాను కదా వీటి కోసం కదా. డబ్బులు సేవ్ మనకు హ్యాపీ. ఓకే, మీకు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగున్నాయి. సీ సూన్.
చూసారా సెకండ్ పరడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ